కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని నర్సాపూర్ వైద్యాధికారి డాక్టర్ విజయ్ కుమార్ ఎంఆర్ఓ మాలతి అన్నారు. శనివారం నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లిలో గల రైస్ మిల్లో బీహార్ రాష్ట్రానికి చెందిన 11 మందిని గుర్తించి వారిని బయటకు రాకుండా ఐసోలేషన్ లో ఉంచడం జరిగిందని డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. మండలంలో మొత్తం ఫారెన్ నుండి వచ్చిన వారు 8 మంది ఉన్నారని, వారిని హోం ఐసోలేషన్ లో ఉంచడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రజలు ఇళ్లకే పరిమితమై ఆరోగ్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంఆర్ఓ తిరుమలరావు, వైద్య సిబ్బంది చందు తదితరులు ఉన్నారు. నేను తహసీల్దార్ నర్సాపూర్. అయితే ఇక్కడ బీహార్ నుంచి ఒక 12 మెంబర్స్ ఈ రైస్ మిల్లులో పనిచేయడానికి వచ్చారు. అయితే వీళ్ళు 10 డేస్ బ్యాక్ వచ్చారు, కానీ మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వీళ్ళు. ఈరోజు వీళ్ళు ఇక్కడ వచ్చేసి డాక్టర్ గారు, ఎస్ఐ గారు కూడా వచ్చారు. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి హోమ్ ఐసోలేషన్స్ ఉంచడం అయింది. తర్వాత వాళ్ళకి ఈ రోజు నుంచి 14 డేస్ వరకు ఎలాంటి బయటకు రాకూడదని, వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ, ఇంకా వారి నిత్యావసర సరుకులు కానీ, వాళ్ళకి ఇంకేం కావాలంటే అవి కూడా యాజమాన్యానికి చెప్పి అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఇటు విషయంలో ఏమైనా డివియేషన్ జరిగితే కూడా యాజమాన్యం మీద చర్యలు తీసుకుంటామని చెప్పినాము. ఇక ముందు కూడా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే, విలేజ్లోకి వస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని తగు జాగ్రత్తలతో సపరేట్గా ఉంచి వారికి, వాళ్ళకి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళకి ప్రికాషన్స్ ఇచ్చేసి సపరేట్ ఉంచడానికి వీలవుతుంది. కాబట్టి దయచేసి ప్రజలు కూడా ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మాకు అధికారులకు వెంటనే ఇంటిమేషన్ ఇస్తే తగు జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి కరోనా వైరస్ గురించి పబ్లిక్ అందరు కూడా సరైన ప్రికాషన్స్ తీసుకొని, గవర్నమెంట్ ఏదైతే చెప్తున్నారో దాని ప్రకారం సూచనలు పాటిస్తూ ఇంట్లోనే ఉండి, ఈ 21 ఏదైతే మనం వచ్చే నెల 15 తారీఖు దాకా అనుకున్నామో దాని ప్రకారం మనం ఇంట్లోనే ఉంటే మనం ఈ కరోనా అనే మహమ్మారిని మన దేశం నుంచి తరిమి కొట్టచ్చని. గుడ్ ఈవినింగ్ ఆల్ అండి. నేను డాక్టర్ విజయ్ కుమార్, మెడికల్ ఆఫీసర్ నర్సాపూర్. ఈరోజు వరకు మనకి ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళని మరియు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఐసోలేషన్లో పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు మన నర్సాపూర్ మండలంలో 8 మంది ఫారెన్ నుంచి, వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళని ఐసోలేషన్ వాళ్ళు స్ట్రిక్ట్ ఐసోలేషన్ వాళ్ళ ఇంట్లో హోమ్ ఐసోలేషన్లో పెట్టడం జరిగింది. వాళ్ళకి స్టాంపింగ్ కూడా వేయడం జరిగింది. ఈరోజు రెడ్డిపల్లి గ్రామంలో రైస్ మిల్కి బీహార్ నుంచి వ్యక్తులు వచ్చి వర్క్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో నేను, తహసీల్దార్ మాలతి మేడం గారు, డిప్యూటీ తహసీల్దార్ తిరుమలరావు గారు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. వీళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్, మళ్ళీ వాళ్ళు ఇలాంటి వర్క్ చేయకుండా వాళ్ళ ఓనర్ గారికి, రైస్ మిల్ ఓనర్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని సపరేట్ ఐసోలేషన్లో ఉంచడానికి మేము సూచించాము. అదేవిధంగా పీసీ కుంటాలో ఒక రైస్ మిల్లో కూడా 5 మెంబర్స్ బీహార్ నుంచి వచ్చినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ కూడా మేము విజిట్ చేసి ఆ 5 మెంబర్స్ని కూడా ఐసోలేషన్లోకి పంపించినాము. అదే ఈరోజు ఇంకా మూసాపేటలో ఒక అతను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినాడు అన్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడకు వెళ్ళి వాళ్ళకి ఐసోలేషన్లో పెట్టి స్టాంపింగ్ వేయడం జరిగింది. ఇబ్రాహీంబాద్లో 4 మెంబర్స్ బీహార్ నుంచి వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళకు కూడా ఐసోలేషన్లో ఉంచి వాళ్ళకి స్టాంపింగ్ వేయడం. ఏదైతే వచ్చిందో ఇన్ఫర్మేషన్ లేకుండా ఉండడమే తప్పుదలి. వచ్చింది రైలు ప్రయాణం, 4 స్టేట్లు దాటుతారు, 100 మంది ప్రయాణం చేస్తారు. మనం తీసుకునే ప్రికాషన్స్ కదా, ఇదంతా ఎందుకు చేస్తున్నాం మరి? వాళ్ళు చెప్తున్నారు కదా, అసలు యాక్చువల్ గా